నమస్కారం సౌకర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? కూర్చొని ఉన్నారు. ఎలా ఉన్నారు సౌకర్ గారు? బాగున్నాను. గోపి, తప్పుగా అనుకోవద్దే, నా కొంచెం డబ్బు అవసరం ఉంది. నీ గొంతుకి ఏమైంది? ఎవరో దేవుడు పెట్టాడు. సౌకర్ గారు, నా కొంచెం డబ్బు అవసరం ఉంది, మీరు ఏమన్నా డబ్బు అడ్జస్ట్ చేయగలుగుతారా? గోపి, నీ మొహం చూసి ఇవ్వలేను గోపి. నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది గోపి? నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముందా? ముక్కు, నా దగ్గర తాకట్టు పెట్టడానికి టాలెంట్ ఉంది. అది నీకు పనికిరాదు, నాకు పనికిరాదు. సౌకర్ గారు, మీరు కూడా బాగానే చేస్తున్నారు. నా కారు పెడతాను తాకట్టుగా, కొంచెం డబ్బు తీసుకొస్తే. ఒక దేవత వెలసింది నా కోసమే. ఒరేయ్ బావమర్ది, ఈ డబ్బు తీసుకొని ఎక్కడైనా పెట్టుకో. ఏళ్ళు నువ్వు మనిషివి కాదు బావా, తెలుసురా. దురపోదు. థ్యాంక్ యూ సౌకర్ గారు. అమ్మా చూడు ఎవరొచ్చారు. అమ్మా, అన్ని నెలకు ప్రయోజకుడు చేశాడు, ఇప్పుడైనా మా పెళ్లి చేయండి అమ్మా. అంటే ఆ తాగుబోతుడు ప్రయోజకుడు అయిపోతే నేనేం చెయ్యాలి? ఈ రెండో కాలు కూడా విరిచేవే. పడుకుంటా గుడి దగ్గర, నాకు కాలు తేవాలని లేదా నీకు? ఏమే నీతి లేదానే, నీకు సెక్కు లేదానే. కేగారు ఏరా దాదా, మీద ఇంకొక చెయ్యి పడితే దవడ వదిలిపోద్ది. మంచన వాట నాయన, కాళ్ళేను కొడుకు, ఎట్లానే ఉండు, సుఖంగా ఉండు, పెళ్లి చేసుకోండి, సుఖంగా ఉండే, మేము ఉరేసుకుంటాం. పడుకో దాదా, దాదా, దాదా. నేను వాడి పెళ్లి చేసుకోను. ఇదిగో మా ఇంట్లో నా తమ్ముడికి ఒక దారి దొరికేది, ఒక నన్ను పెళ్లి చేసుకోలేదు. అందరు మెంగుతున్నారు. కాలు లేదు, ఫ్లోర్ మూమెంట్ ఏం లేదు. నీ కాలు లేదు, నువ్వు కాలున్నా కూడా ఏం పీకలేవుతా. ఎక్కడికి? కాలు తీసుకొస్తారా? నమస్కారం సౌకర్ గారు. మళ్ళొచ్చావేంట్రా గోపి? డబ్బు అవసరం పడింది. ఈసారి ఏం పెడుతున్నా? ఈసారి నా ద్విచక్ర వాహనం తాకట్టు పెడతాం అనుకుంటున్నాను. ఒక దేవత వెలసింది నా కోసమే. ఇగో ఈ డబ్బు తీసుకొని కాలు పెట్టుకుంటావో ఇంకేదైనా పెట్టుకుంటావో పెట్టుకో. ఇయల్లు థ్యాంక్ యూ బావ. ఇలా ఒక్కొక్కడిగా బయటికి వెళ్తుంటే హ్యాపీగా గ్రాఫ్ పెంచుకోవచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి గోపి, అమ్మా నన్ను అనుమతి లేకుండా ఇవేమి కుదురు, పద వెళ్దాం. అమ్మా చూడు ఎవరొచ్చారు. అన్నీ తీసుకున్నారు. తమ్ముడు అన్నయ్య ప్రయోజకులు అయ్యారు, ఇప్పటికైనా మా పెళ్లి చేయమ్మా. ఒక ముసలిది ఉంది, మంచాన వంట నాన్నున్నాడు, ఉండడానికి ఇల్లు లేదు, కానీ నువ్వు మాత్రం సుఖంగా ఉన్నామ్మా, వెళ్ళిపో. నువ్వు మాత్రం వాళ్ళకి గుడిసె గోపి, మా అమ్మ నాన్నకంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పు ఏమిటి? అమ్మ నాన్నలకు ఒక దారి చూపించాలి మన పెళ్ళి. గోపి ఇచ్చేస్తా అన్ని. ఒకసారి చూపించి నా ముఖం చూడు సావకారు గారు.
నీ వాయిస్ వింటుంటే నాకు ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి నువ్వు సావుకారు గారు అక్కడ తలుపు కొట్టు టక్ టక్ సావుకారి గారు. చెప్పురా గోపి, నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉంది. ఈసారి ఏం పెడుతున్నావు? నేరుగా నా ఇల్లు తాకట్టు పెడుతున్నాను. నా ఇల్లు తీసుకొని రాదా? ఎవడ్రా నువ్వు? రాదా ఎవడు? నువ్వు మా ఇంట్లోకి వచ్చావు. అత్తయ్య గారు, నేను రాదా. రాధని ప్రేమించిన వాణ్ణి. రాధా ఎవర్రా నువ్వు? రాధా 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 పెళ్లి చేసుకోవడానికి వచ్చినా. ఏముంది అందుకు ఇవ్వడరా మా అక్కనే? నీ దగ్గర కారు ఉందా, బంగ్లా ఉందా, సొంత ఇల్లు ఉందా? ఏముంది నీ దగ్గర? మీరు మంచన పడ్డారు కదా. నేను మంచన వల్లే ఒక్కవాళ్ళే. రాధా రాధా లేదు, ఏం లేదు, ఒక రాధకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిరా. ఎవరితో పెళ్ళి అయిపోయింది? నీకన్నా గుణవంతుడు, నీకన్నా ఐశ్వర్యవంతుడు. నువ్వు ఎవరి దగ్గర అయితే నీ కారు బంగ్లా అన్ని తాకట్టు పెట్టావో ఆ షావుకారు కొడుకే చేసుకున్నారు రా. షావుకారు కొడుకు చేసుకున్నారా? షావుకారు మీరే కొడుకులా ఉన్నారు, మీకు కొడుకున్నాడా? చూడగానే మనసు పారేసుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే. గోపి, మా ఇంట్లో కొండ చెప్పున్న అమ్మందరినీ నేను పోషించింది పెళ్లి చేసుకోను గోపి, ఏమంటావు గోపి? నాగడానికి కూడా గోపి గోపి గోపి, ఏ రాధా నీ అమ్మ